ఇద్దరు పాసిపోర్ట్ వాడుకుంటున్నారు కారుణాల పద్మనాయుడు. అప్పుడు ఈ సిద్ధాలు కొట్టొచ్చాడు. వచ్చి ఈ కాటం రాజును ఏమో కైవాళ్ళు కుషావతార బస్పతి వరపుత్ర చారిత్రూప సమర ప్రతాప యాదవ ఉన్నత పూజ కుల తేజ నగుమోహన ఆకార ధర్మ శరీర భగతుల పరిణ భవిప చంద ఉరివి తలంద ఆంధ్రంద శోభకుల పూర్తి సోపాన తీర కామజన్ముల మండలు రాజ వాయు సిద్ధరాజు పొట్టు నేను రాజు కాటి నరలోకమంత ఏడరాజు ఉన్నాడు ఏడుగు రాజ నా సిద్ధరాజుతో సరి సమానమైన రాజు ఈ భూమండలంలో లేడు. ఘనమైన రాజు కాగలనాడు ఆకుని పులరి అడగవచ్చు. నీ గతి లేక పులరి అడగొచ్చారు. మీరు ఆకలి కొన్నోళ్ళంతా ఒకటని మా సిద్ధరాజు సత్యాత్ములు కాబట్టి పులరిచ్చాడు మీకు. ఆ రాజు మంచోడు కాబట్టి ఇచ్చినందుకు భూమి ఇచ్చారు ఇచ్చారు కాబట్టి మీ అవసరం పడుకోరా. ఆ దూరంతా చెప్పడానికి ఒరి చెరువు ఒరిపోయినంత మేపుతుంది, మెట్టపోయినంత మేపుతుంది, పూల తోట కూరగాయల చెట్లు మొత్తం మేపుతుంది. ఎవరు సొమ్మనుకున్నారు మీరు కరమరాజా? అంటే కోతం మాటలు పొదలకు వచ్చింది మీరు. కానీ మా పూలని గవ్వ లేకుండా పూనాది ఇప్పించి పోయేది మేము. మా పూలర మొత్తము మాకు 3 లక్షలు ఇస్తే పోతాము. మా పూలర మా గట్టు నా రాజుతో నిలవాలంటే అంటే ఆ ఒక్క మా రాజు పరాక్రమాకి మీరు తాళలేరు. మీరెక్కడ మా కారణాలు ఎక్కడ మా సిద్ధరాజు దాకా కాగలేరు అని చెప్పుకొస్తున్నారు ఆ సిద్ధరాజు ప్రధాని. అందుకు కాటమరాజు బొట్టు కాటమరాజు ఏమంటాడయ్యా, ఏ ఊరు మీది యాచక వృత్తి అర్థించి వస్తారా, కాబడితే ధనం ఇస్తా, నా దానధర్మాలు కాబట్టి ఇస్తా తీసుకుంటాడు కాటమరాజు. అందుకంటారు భటులు, కటమరాజా మేము యాచక వృత్తి అడుక్కుంటే వాళ్ళం కాదు. మేము నరసిద్ధరాజు పొట్టు నేను మా రాజు చక్రవర్తి నరసిద్ధరాజు పొందిన పొట్టులు మేము 3 ధనం ఇస్తా ఆవులు మీద కొని ఇవ్వకుండా ఎగవేసి వచ్చాం. కాబట్టి మా పుల్లరు మా శివమంటారు వాళ్ళు. అందుకు కమలరాజు పొట్టు అంటాడు. ఏం మాట్లాడుతురా కుమార బంగారు కొలరాజుల పొట్టు కోకులగిరి పట్టబద్ద కోరుకుని గడ్డలు వచ్చి అక్కజనించి పంపి అలా ఎందుండి వచ్చి ఏ రాజుని పంపి కూరుకు పొరమంటే చుట్టపోయి ఉత్తరమ దక్షిణం నీ ఊరు పేరేది కూరు అంటే పొరమడ దక్షిణం ఊరు పేరేది పరగంగా నీకున్న పట్టం పేరేది నీ ప్రభు పేరేది కొనుక్కొని మీరాదు గోత్రం పేరేది. కాబట్టి పుల్లరి పుల్లరి మా రాజు కళ్ళలాడదావు నూతుల్లో కప్పాలు నోరు తీస్తే పట్టకొచ్చిన మేకవర కన్ను మెక్కలిస్తే పోకలకి మీ లేకల కుదిరి పెట్టి ఉన్నాడు. కాబట్టి మీ సిద్ధరాజు నెల్లూరు లేడు. మీ ఎరిటివనం ఉన్నకి మా యావలు పెట్టిన రోజు మీ సిద్ధరాజు నెల్లూరు లేడు ఉన్నాడు కదా. ఈ పంట కావలు ఎందు మా యావలు పెద్ద పెట్టి ఉన్నాడు. మీ సిద్ధరాజు నెల్లూరులో లేడు. ఇప్పుడు దేవతల సాక్ష్యాలు మా పక్క పలికిందని మీరు అంటున్నారు. రేపొట్ట దేవతలు మనం అబద్ధం పలకమైన సాక్ష్యం పలకగలరా? దేవతలు వాళ్ళు పలకరు కదా. కాబట్టి మీకు అంచితారం బూంది కాబట్టి ఈ విధంగా చెప్తున్నారు. కానీ అబద్ధ సాక్ష్యం దేవత పలకరు. మా యావులు 300 ఆవులు చెల్లిపోయినాయి. మీ 3 లక్షల ధనానికి మేము ఇవ్వాల్సిన 3 లక్షల ధనానికి 600 ఆవులు చెల్లిపోయినాయి. మేము ఆవులు లెక్కేస్తే 300 రుణాలు మాకే బాకీ ఉంటాం. అంటే మా బాకీ తీసుకోను. మీరు 300 రుణాలు మాకే బాకీ ఉన్నారు. అంటే ఈ క్షణంలోనే మీ సిద్ధాలు చెప్పుకోండి. మా పుల్లలు మాకు ఇస్తారా? మా బాకీ ఇవ్వమనండి. ఇవ్వకపోతే ఎర్రగడ్డ బాడితో ఇదే మూర్తమని చెప్పండి అన్నప్పుడు ఆ గజగజ వణుకుతున్నారు బొట్లు. కారుణరాజు వాళ్ళని పిలిచిండు. బొట్లారా మీరు ఏ నేరము లేదు, చెప్పన్న మాట చెప్తున్నారు కనుక మీరు ఏ నేరము లేదు అని సోడశాంభించి ఎరగడ్డ పాయింట్ ఇదే మూర్తగా చెప్పన్నారు అని యుద్ధము నిశ్చయం చేసుకున్నారట. కాబట్టి